హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బీరకాయ పప్పుని రుచిగా కర్ణాటక స్టైల్లో ఎలా చేసుకోవాలన్నది వీడియో అండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్నామంటే మనం వేరే కూరలతో కూడా అవసరం లేదండి ఈ పప్పుతోనే తినేయచ్చు అనమాట అది ఎలాగో చూద్దాం దానికోసం ముందుగా కుక్కర్లోకి హాఫ్ కప్ వరకు అనపప్పు హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను అనపప్పు అస్సలు స్కిప్ చేయకండి మీ దగ్గర ఉంటే లేదు అంటే కందిపప్పుతో అడ్జస్ట్ చేసుకోండి కానీ అనపప్పు ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీని బట్టి అనపప్పు యాడ్ చేయడం వల్ల బీరకాయ పప్పు ఎక్స్ట్రా రుచిగా వస్తుందనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేయండి అనపప్పు లేకపోతే కందిపప్పుతో మాత్రమే కూడా చేసుకోవచ్చు బట్ అనపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకోసమే చెప్తున్నాను సో ఈ విధంగా అనపప్పుని కందిపప్పుని మంచినీళ్ళు యాడ్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసి ఆ వాటర్ని సపరేట్గా వంపేసేయాలి ఇలా పప్పులను నీళ్ళు వంపేసిన తర్వాత ఇప్పుడు పప్పులోకి మంచినీళ్ళు సరిపడినంత యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకుని తరిగి పెట్టుకున్న బీరకాయలని యాడ్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసి యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి పండుమిర్చి రెండింటినీ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర పండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు బట్ పండుమిర్చి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని కానీ ఎండుమిర్చి మాత్రం యాడ్ చేయకండి తర్వాత చిరికర పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేయడం వలన కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పప్పులో ఉన్న వాటర్ మొత్తం పొంగిపోకుండా ఉంటుందండి సో మీకు కుక్కర్ పొంగే ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే కుక్కర్ మూతకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయండి అంటే విజిల్ వస్తుంది కదా సో ఆ ప్లేస్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసారంటే పొంగడం అనేది తగ్గుతుందనమాట సో మనకి పప్పులో టేస్ట్ కూడా తగ్గకుండా ఉంటుంది పప్పులో ఉన్న వాటర్ మొత్తము పొంగిపోతే మనకు టేస్ట్ అనేది పూర్తిగా పోతుందండి అందుకోసమని సో ఈ టిప్ అనేది పాటించండి ఈ విధంగా పప్పు కావాల్సినవన్నీ కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు నుండి మూడు విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనము పప్పుకు కావాల్సిన చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందామండి మసాలా పౌడర్ లాగా దానికోసం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి సో వీటిని లో ఫ్లేమ్లో ఆయిల్ యాడ్ చేయకుండా మంచి అరోమా అంటే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇవి బాగా చల్లార్చుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి సో ఇందులో నేను యాడ్ చేస్తున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకు అంత ఫైన్గా గ్రైండ్ అవ్వదండి సో కొద్దిగా ధనియాలు జీలకర్ర ఉన్నా కూడా ఏం పర్లేదనమాట అవి పంటికి తగులుతుంటే కూడా తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి పచ్చి కొబ్బరి సో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుందండి సో ఇప్పుడు మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట మూడు విజులు పెట్టానండి సో చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి వాటర్తో పాటు మనం పప్పు మ్యాష్ చేసామంటే సరిగ్గా మ్యాష్ అవ్వదండి అందుకోసమని వాటర్ని సపరేట్ చేసుకుని తర్వాత మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ లేదా పప్పు బాగా ఉడికింది కాబట్టి గరిట్తో అయినా సరే బాగా మెదుగుతుంది సో ఈ విధంగా వాటర్ మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత మనము మ్యాష్ చేసుకుందాము ఈ పప్పులోని వాటర్ని ఇంట్లో ఉంటే చిన్నపిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది అనపప్పు కందిపప్పు రెండు వేసినందువల్ల సో నేనైతే మా ఇంట్లో పిల్లల కోసం నేను కట్టుచారు తీసి పెట్టానండి మీకు గరేట్తో పూర్తిగా వాటర్ అంతా సపరేట్ చేయడం రాకపోతే ఈ విధంగా కుక్కర్ మీద ఒక మూత పెట్టి కుక్కర్లో ఉన్న అంటే పప్పులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత గరేట్తోనే మ్యాష్ చేస్తున్నాను నేను ఈ బీరకాయ పప్పుని వీక్లీ టూ టు త్రీ టైమ్స్ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి ఎండాకాలంలో సో ఒంటికి చలవు చేస్తుంది దానికి తోడుగా మనకు బీరకాయలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి పీచు పదార్థం దానివల్ల చిన్న పిల్లల్లో మలబద్ధక సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి సో తప్పకుండా పిల్లలకు మాత్రం అంటే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా బీరకాయని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి మనం తీసుకునే ఫుడ్లో బీరకాయతో పాటు పాలకురకడ ఉండేలా చూసుకోండి అంటే ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి ఇప్పుడైతే మనకు పప్పు రెడీ అయిపోయిందండి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంటే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ధనియాలు జీలకర్ర సో ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి సో ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన వాటరు యాడ్ చేసుకోవాలండి సో మీకు చికగా కావాలంటే తక్కువగా పల్చగా కావాలంటే ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ పచ్చి కొబ్బరి అవి యాడ్ చేస్తాం కదా అవి కుక్ అవ్వాలి అందుకోసమని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఆ మసాలా మొత్తం పప్పులోకి బాగా యాడ్ అవుతుంది సో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మనకు బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ పప్పుకి నెక్స్ట్ పోపు పెట్టుకోవడమేనండి సో పోపు కోసం నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకున్నాను అందులోకి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు బాగా చిటిపట్లు లేదు అంటే ఆవాలు అక్కడక్కడ చేదు అనేది తగులుతుంటుంది తినేటప్పుడు అందుకని బాగా చిటిపట్ల ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగు యాడ్ చేస్తున్నాను అండ్ మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా యాడ్ చేయండి నా దగ్గర ఇక్కడ కరివేపాకు అయిపోవడం వల్ల నేను యాడ్ చేయలేదు సో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పోపును తీసుకొచ్చి పప్పులోకి యాడ్ చేసుకోవడమే చాలా అంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ ఎండాకాలంలో తినవలసిన బీరకాయ పప్పు అండి ఇది మీకు కావాలనుకుంటే కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కందిపప్పు యాడ్ చేసినాను ఇప్పుడైతే మనకి బీరకాయ పప్పు రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉండే ఎంతో కమ్మగా ఉండే ఈ కర్ణాటక స్టైల్ బీరకాయ పప్పుని తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుందండి గ్యారంటీ నాది సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో నాకు లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్